గతంలో దాదాపు 13 నుంచి 14 రకాల పన్నులు ఉండేవి. ఇది కమర్షియల్ ట్యాక్సెస్, తర్వాత ఈ సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్సెస్, ఇవన్నీ వన్ బై వన్ ఉండేటువంటి పన్నులు ఏవైతే ఉంటూ వచ్చినాయో, ఏది ఇతర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు రోడ్ల మీద ఆపేసి వసూలు చేసేవాళ్ళు, ఈ పన్నులన్నిటితో విరక్తి చెందేసినటువంటి ప్రజలకి జిఎస్టీ అనేది కరెక్ట్ అయింది. అధికార రాజ్య వ్యవస్థ అంటారు ఇంతకుముందు. అంటే అధికారులకు 24 గంటలు భయం భయంగా బ్రతుకుతూ ఉండాలి. ఎంత వ్యాపారం చేసినా, కోట్ల రూపాయల వ్యాపారం చేసేవాళ్ళైనా 24 గంటలు ఎవరో ఒక అధికారి వస్తారు, ఏదో ఒక అబ్జెక్షన్ రైజ్ చేస్తారు, వాళ్ళకి లంచాలు ఇవ్వాలి, ఆ పైన మళ్ళీ పన్నులు కట్టాలా, పన్నులు కట్టినా కూడా ఇంకా అది గట్టి ఇది గట్టి అంటే కట్టుకోవాలి. ఇక చివరికి లాభాలు లేక మునిగిపోయేటువంటి పరిస్థితులు, అనేక వ్యాపారాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి, దాన్ని దారికి తెస్తూ జిఎస్టీ అనే ఒక సిస్టమ్ పెట్టి దేశవ్యాప్తంగా ఒకటే పన్ను విధానాన్ని తీసుకొచ్చి ఆ పన్నులలో ఒక ఇదివరకు 32% ఇచ్చే వాటాన్ని ఇప్పుడు 42% చేసుకొచ్చారు. అక్కడ 142,000 కోట్లు మొన్నటిసారి వచ్చినటువంటిది కూడా చెప్పుకున్నాం. అయితే ఈ జిఎస్టీలో ఓ పక్కన అది వసూలు చేస్తున్నా, ఇంకొక పన్ను వసూలు చేయకూడదు. కానీ తెలంగాణ సర్కార్ ఒక తెలివైనటువంటి ఎత్తుగడేసింది వ్యాట్ అనేటువంటి దానికి సంబంధించి. అంటే ఇదివరకు వ్యాట్ను కూడా తీసేసినే కదా, వ్యాట్ కమర్షియల్ ట్యాక్సెస్ ఇవన్నీ తీసేసి జిఎస్టీ పెడితే, దాని బదులు తెలంగాణ హైకోర్టు డిక్లేర్డ్ తెలంగాణ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 అన్కాన్స్టిట్యూషనల్. ద కోర్ట్ సెట్ ద తెలంగాణ వ్యాట్ వాజ్ కాంట్రడిక్టరీ టు ద ఇంటెన్షన్స్ ఆఫ్ లా మేకర్స్ హూ బ్రాట్ ఇన్ ఏ యూనిఫైడ్ జిఎస్టీ రెజీమ్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ. దేశవ్యాప్తంగా ఒకటే పన్ను విధానం పెట్టాక మళ్ళీ ఈ రెండవ పన్ను విధానం అనేటువంటిది యాక్సెప్టబుల్ కాదంటూ 2017 చేసినటువంటి సవరణని వ్యతిరేకించింది. అంటే ఇప్పటిదాకా ఆ పేరు మీద వసూలు చేసిన డబ్బులన్నీ ఏంటి అనేటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఖచ్చితంగా ఇది కేసీఆర్ సర్కార్కి, అంటే కేంద్రం మీద కొట్లాడుతున్నామన్నటువంటి కోణంలో వెళ్తున్నటువంటి వేళ ఇది ఒక ఎదురుదెబ్బ అని చెప్పచ్చు.